మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. హిందూపుర ఎమ్మెల్యే బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు సోమవారం నాటికి నారా లోకేష్ బాబు యువగణం పాదయాత్ర 100 రోజులు చేరుకున్న సందర్భంగా హిందూపురం బసంపల్లి శివాలయం నుండి ఆర్ఎండ్బి బంగ్లా వరకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నిమ్మల కృష్ణప్ప, అంబికా లక్ష్మీనారాయణ, డి రమేష్ కుమార్, తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. నందమూరి బాలకృష్ణ గారి ఆశీస్సులతో యువనేత నారా లోకేష్ యువగళం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా హిందూపురంలో 100 రోజుల యాత్ర విజయంతో ర్యాలీ ఈరోజు శివాలయం నుంచి హిందూపూర్లో సుమారు 3000 మందితో ఈ సంఘీ భావ ర్యాలీ హిందూపూర్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతోంది. ఆయన యాత్ర 400 రోజులు దిగ్విజయం కావాలని ఆ భగవంతుడు శివుని ఈరోజు వేడుకోవడం జరిగింది. 100 రోజుల్లో అనేక మంది పేద వర్గాలు, బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు, ఆ రైతులు అందరితో పరిచయం మాట్లాడుతూ ముందుకు సాగుతున్నటువంటి నారా లోకేష్ యువకులం మరింత విజయవంతం కావాలని, మరింత ప్రజలకు చేరువవ్వాలని ఈ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజలకు చెప్పడంలో నారా లోకేష్ గారు విజయవంతమవుతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. జై బాలయ్య, జై లోకేష్, జై యువగణం. అందరూ కూడా ఈరోజు ఎదురు చూస్తున్నారు. అంటే ఈ పాదయాత్ర ద్వారా లోకేష్ గారు ఏ విషయమై ఏ విధంగా ప్రజలకి మమేకమవుతూ ప్రజలందరూ కూడా ఏ సంకేతాన్ని ఇస్తున్న విషయాన్ని జాగ్రత్తగా అందరూ గమనిస్తా ఉన్నారు. లోకేష్ గారు కూడా పాదయాత్ర మొదలుపెట్టేప్పటి ఈరోజు కూడా ప్రతి చోట కూడా మహిళలతోటి, రైతులతోటి, యువకులతోటి ప్రతి ఒక్కరు అంటే సమాజంలో బాధపడుతున్నటువంటి ప్రజానికని ప్రతి ఒక్కరు కూడా నేను ఉన్నాను మీకోసం అని చెప్పేసి ఆయన పాదయాత్ర చేస్తూ అన్ని వర్గాలతో మాట్లాడుతూ వాళ్ళ సమస్యలు వింటూ వచ్చే ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈ సమస్యలన్నింటికి పరిష్కారం చూపిస్తామని చెప్పి చెప్పడమే కాదు, రైతుల కోసం ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా మళ్ళీ మేము కేటాయిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి అనేక సమస్యలన్నీ ఆయన మాట్లాడుతూ ప్రజల యొక్క సమస్యలని ప్రధానంగా తీసుకుని 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఎన్టీ రామారావు గారు 8 సంవత్సరాలైనా ప్రజల గుండెల్లో ఉండిపోతాడని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ దేశంలో ప్రప్రథంగా కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన తీసుకొచ్చిన సంక్షేమ కార్యక్రమాలే ఈరోజు యావత్ భారతదేశంలో అమలవుతున్నాయంటే దానికి కారణం మహానుమూడు ఎన్టీ రామారావు గారు. ఈరోజు నిరుపేదలు పట్టడం అన్నం తినగలిగినారు, ఈరోజు ఈ స్థాయికి ఎదగలిగినారు. దానికి కారణమేమంటే ఎన్టీ రామారావు గారు. మాలాంటి బీసీలు ఈరోజు కోరట్ల మండల స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు వెళ్ళగలిగినామంటే దానికి కారణం మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. ఈరోజు మహిళలు మరి దాదాపు సగం మంది స్థానిక పార్టీ ఎన్నికలలో నిలబడి గెలుస్తూ ఉన్నారంటే దానికి కారణం మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. కాబట్టి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఈరోజు నిరుపేద ప్రజల గుండెల్లో ఆరాధ్య దైవంగా నిలబడేటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఇంకెన్ని సంవత్సరాలైనా, ఇంకెన్ని 100 సంవత్సరాలైనా ప్రజల మనసుల్లో, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోతాడు. ఆయన పెట్టిన ఈ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 3 పూలు 6 కాయల ముందుకు కొనసాగుతుంది. ఈరోజు జగన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి మాదిరి రాక్షస పాలన కాకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన చేసి ప్రజల మనసుల్లో చిరస్థాయిగా ఉండిపోదామని సందర్భంగా తెలియజేస్తుంది.